హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసండి జాంగ్రీ ఘీ రైస్ అండి. వితౌట్ మిల్క్ అంటే పాలు వాడకుండా బెల్లం అన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి తిరుపతి దేవుడికి ప్రసాదంగా తయారు చేస్తారండి. దీన్ని ఎలా సింపుల్గా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. పాలు అనేటివి వాడకుండా జస్ట్ సింపుల్గా బెల్లము నెయ్యితోనే తయారు చేస్తానండి. దీనికోసం కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక గ్లాసు రైస్ తీసుకుంటున్నాను. దీన్ని తీసుకుని ఒక రెండు సార్లు కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి ఎక్కువనే పడుతుంది. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందండి ఈ ప్రసాదానికి. ఇప్పుడు కొంచెం నెయ్యి కరిగిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలండి, ఎండు కొబ్బరి ముక్కలు నేను ఒక కప్పు వేసుకున్నాను. ఇవి ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. దీని ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చండి. ఇవి వేగిన తర్వాత వాటర్ అంతా వంపేసి అండి బియ్యం వేసుకోవాలి. బియ్యాన్ని అండి నెయ్యిలో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయాలి. ఈ స్వీట్ రెసిపీ వచ్చేసండి మనము అన్నము పుల్లలు పుల్లల్లాగా ఎలా వండుతాం చూడండి, అలా రావాలి. ముద్దలు ముద్దలుగా రాకూడదండి. అలా రావాలి అంటే నెయ్యిలో బాగా వేయించాలి రైస్ని. ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఏం చేయాలంటే ఒక గ్లాసెడ్ రైస్కి ఒక పెద్ద కప్పెడు బెల్లం తురిమి వేసుకోవాలి. ఇది కరిగే వరకు మనం ఫ్రై చేయాలి. దీన్ని బాగా కలపాలండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కనుక మనము ఉడికించామనుకోండి బెల్లం అంతా కరిగిపోతుంది, చక్కగా బియ్యం కూడా బాగా ఫ్రై అవుతుంది. చూడండి, మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసామనుకోండి మంచిగా నేతిలోనే చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక గ్లాసెడ్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అండి. వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలండి, చల్లటి నీళ్లు పోయకూడదు. చూడండి, ఇలా వాటర్ పోసుకొని మనం ఉడికించాలి. ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కనుక ఉడికించామనుకోండి మధ్య మధ్యలో కలుపుతూ మనం ఉడికించాలి. అలా అయితేనే రైస్ అనేది పుల్లలు పుల్లలుగా వస్తుందండి. చూడండి మన స్వీట్ రెసిపీ. ఇంకొక 2 నిమిషాలు క్యాప్ పెట్టేసి ఉడికించామనుకోండి అయిపోతుంది. చూడండి, ఇలా మనం వేలుతోటి మనం ఇలా నొక్కగానే ఉడికిపోతుందండి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందామండి. దీన్ని ప్రసాదం లాగా తయారు చేస్తారండి. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.